ఇంగ్లాండుపై తొలి టెస్టుకు ఓటమి బదులు తీర్చుకున్న టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది ఇక మూడో టెస్టు ఈ నెల ఇరవై నాలుగో తేదీన అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో జరగనుంది ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి ఈ క్రమంలోనే వారం రోజుల విశ్రాంతి దొరకడంతో ఈ ఇరు జట్ల ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు ఇది ఇలా ఉంటే రెండో టెస్టు చెన్నై పిచ్చిపై తప్పు పట్టాల్సిన పనే లేదంటూ ఇంగ్లాండ్ పేసర్ స్టూవార్ట్ బ్రాడు పేర్కొన్నాడు తమ జట్టులో పిచ్చిను విమర్శించే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు ఏ జట్టుకైనా స్వదేశంలో క్రికెట్ జరిగితే అనుకూల పిచ్చిలు సిద్ధం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పాడు కాబట్టి భారత్ హోం అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుంటుందని తెలిపాడు రెండో టెస్టు లో కోహ్లీ సేన తమకంటే మంచి ప్రదర్శన చేసిందని ను సద్వినియోగం చేసుకుని రాణించిందని బ్రాడు కొనియాడాడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో లార్డ్స్ లో జరిగిన టెస్టులోను తాము ఇలాగే చేశామని బ్రాడు గుర్తు చేసుకున్నాడు మరోవైపు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఇలా ఏ జట్టును తీసుకున్నా వారి సొంత దేశాల్లో ఇలాగే చేస్తారని తువాటు బ్రాడ్ పేర్కొన్నాడు అది హోమ్ అడ్వాంటేజ్ అని పేర్కొన్నారు